हाय फ्रेंड्स, नेनु ज्योत्स्न। ई रोजु मनमु वंकाय नुंडि सीड्स एला कलेक्ट चेसुकोवालो चूपिस्तानु। इदि मंचिगा चेट्टु मीद पंडे वरकु उंचिनानु। चूडंडि मेत्तगा अय्यिंदि। इदिगो इला तोडुम कट चेयंडि। मनकि सीड्स वेस्ट काकुंडा इला तीसि पेट्टुकोवालि। 1 इयर वरकु निल्व उंटायंडि इवि। चूसारा सीड्स एला तयारय्या। इदि वाटर लो वेसेसुकोवालि। इदि दीन्नि इप्पुडु इट्ला वाटर लोकि अनिद्दाम्। మనం ఇంట్లోనే మనకు నచ్చిన వెజిటేబుల్స్ మనం సీడ్స్ తయారు చేసుకోవచ్చండి। టమాటా కూడా సేమ్ ఇదే పద్ధతి। కట్ చేసి నచ్చిన టమాటాలు మనం ఇట్లా వాటర్ లోకి అనేస్తే అయిపోతుంది। చూసారా సీడ్స్ ఎంత బాగున్నాయి। నా దగ్గర 4-5 వెరైటీస్ వంగ మొక్కలు ఉన్నాయి। దాంట్లో ఇది ఏంటంటే వైట్ కలర్ అండి, వైట్ కలర్ వంకాయ। మనం సీడ్స్ కన్ఫ్యూజ్ అయితే ఒక పేపర్ లో ప్యాక్ చేసుకొని అన్ని రాసి పెట్టుకోవాలి। ఇలా చేస్తే మనం ఒక్క సీడ్ కూడా వేస్ట్ కాదు, మనకి కంప్లీట్ గా అన్ని సీడ్స్ అన్ని మనం తీసుకోవచ్చు। చూసారా ఒక్క దాంట్లో నుండి ఎన్ని సీడ్స్ వచ్చాయో। చూడండి దీన్ని ఆరబెట్టేస్తా ఇప్పుడు నేను। ఇలా తీసిన తర్వాత మనం వడగట్టి ఇలా తీసిన తర్వాత మీ దగ్గర బూడిద ఉందనుకోండి, బూడిద కలిపి ఎండలో పెట్టండి। ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి బూడిద కలపడం వల్ల। నా దగ్గర అయితే అందుబాటులో బూడిద లేదు, నేను ఇలాగే నేను ఆరబెట్టేస్తాను। సీడ్స్ తయారు చేసిన వీడియో ఇదివరకు ఒకటి ఉందండి నా ఛానల్లో, మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు। నేను ఇప్పుడు ఇది ఎండలో ఒక 2 డేస్ మంచి ఆరబెట్టేసి ఒక పేపర్లో ప్యాక్ చేస్తాను। పేపర్లో ప్యాక్ చేసి కవర్లో వేయాలండి, డైరెక్ట్ కవర్లో పెట్టకూడదు। మనం పేపర్లో ప్యాక్ చేస్తే ఏంటంటే దీనికి ఏమైనా తేమ ఉన్నా ఫంగస్ ఏం రాకుండా సీడ్స్ చెడిపోకుండా ఉంటాయి। మార్నింగ్ మనం తయారు చేసుకున్నవి సాయంకాలం లోపు ఇట్లా మంచిగా ఆరిపోయినాయండి। దీన్ని నేను పేపర్లో ప్యాక్ చేస్తాను, చేసి ఒక కవర్లో వేసి పెట్టేస్తాను। ఇదే టిష్యూలో నేను ప్యాక్ చేస్తున్నానండి। మనకేంటంటే ఏమన్నా తేమ ఉన్నా, సీజన్ ఇది వర్షాకాలం కదా, తేమ వచ్చినా ఏది వచ్చినా కూడా దీనికి ఇంకిపోతుందండి, బూజు రాకుండా ఉంటుంది। ఎందుకంటే మన దగ్గర బూడిద లేదు, అందుకని నేను టిష్యూలో ప్యాక్ చేసి పెట్టేస్తాను। చూడండి ఇలా మనం సీడ్స్ మనం మిద్దె తోటలోనే తయారు చేసుకోవాలి, ఎందుకంటే మనకు అవి ఎలాంటి సీడ్స్ అనేటి కాయలు ఎలా వస్తున్నాయి, మనకు నచ్చిన కాయలను మనం సీడ్స్ తయారు చేసుకోవాలి। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఓకే అండి, బాయ్।